హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ చాలామంది టీజీటీ సైన్స్ సిలబస్పై వీడియో చేయమని అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేశాను టీజీటీ సైన్స్పై వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు టీజీటీ సైన్స్ సిలబస్ కంటెంట్ ఎలా ఉంటుంది సైన్స్ సిలబస్ కంటెంట్ దాని గురించి అనలైజ్ చేద్దాం అలాగే మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం అలాగే మనకు సిబిఎస్ఈ అన్ రివైజ్డ్ సిలబస్లో టాపిక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు క్వశ్చన్స్ అయితే ఈ విధంగా అడిగే అవకాశం ఉంది చూడండి ట్యూబరు క్యులోసిస్ ఈజ్ కాసుడ్ బై మనకు క్షేయ వ్యాధి ట్యూబర్ క్యులోసిస్ అంటారు దాన్ని ఈజ్ కాసుడ్ బై అని మనకు ఆప్షన్ ఏ మైకో బ్యాక్టీరియం ఆప్షన్ బి విబ్రియో ఆప్షన్ సి క్లాస్ట్రేడియం ఆప్షన్ డి నైట్రోబాక్టరీ ఇలాంటి ఆప్షన్స్ అయితే ఇస్తాడు మనకు ఇంత ఈజీగా అడిగే అవకాశం ఉంది ఇంతకంటే చాలా టఫ్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి చూడండి హెచ్ఐవి మెయిన్లీ ఎఫెక్ట్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది ఇవన్నీ సైన్స్కు సంబంధించినవి బయోసైన్స్కు సంబంధించినవి తర్వాత మనం ఫిజిక్స్కు సంబంధించి చూద్దాం టాపిక్స్ అలాగే కెమిస్ట్రీకి సంబంధించిన టాపిక్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ క్వశ్చన్ చూ చూడండి రిలీజ్ ఆఫ్ మిల్క్ అండ్ కాంట్రాక్షన్ ఆఫ్ యూటేరియస్ ఆర్ కాసర్ బై ఆప్షన్ ఏ ప్రొలాక్టిన్ ఆప్షన్ బి బిక్సిటాక్సి ఆక్సిటాసిన్ ఆప్షన్ సి ప్రొజెస్టిరాన్ ఆప్షన్ డి ఈస్ట్రోజన్ ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం టఫ్గా క్వశ్చన్స్ మాత్రం క్వశ్చన్స్కు అంటే బిడ్స్ బిడ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే చాలా టఫ్గా అయితే ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ దీని గురించి మనం కంటెంట్పై సిలబస్ చూద్దాం ఫ్రెండ్స్ కంటెంట్ సిలబస్ ఎలా ఉంటుందంటే ఎలక్ ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అనే టాపిక్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి మళ్ళీ సబ్ టాపిక్స్ వాటి గురించి అయితే పూర్తిగా చదువుకోవాలి ఓమ్స్ లా ఉంటుంది మ్యాగ్నటిక్ ఫీల్డ్ గురించి చదువుకోవాలి తర్వాత ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఆల్టర్నేటింగ్ కరెంట్ గురించి చదువుకోవాలి ఇండియూజులు పొటెన్షియల్ డిఫరెన్స్ గురించి చదువుకోవాలి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్ అలాగే లైట్ గురించి చదువుకోవాలి లైట్ గురించి చదువుకునేటప్పుడు కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ ఆఫ్ లైట్ గురించి చదువుకోవాలి ఇమేజెస్ బై ఏ కాన్కేవ్ మిర్రర్ గురించి చదువుకోవాలి రిలేటెడ్ కాన్సెప్ట్ గురించి చదువుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్స్ ఇవన్నీ కూడా అప్లైడ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా పూర్తిగా చదువుకోవాలి ఫ్రెండ్స్ లైట్ గురించి చాలా చదువుకోవాల్సింది ఉంటుంది అవసరమైతే ఉంటుంది తర్వాత సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ గురించి చదువుకోవాలి మనకు డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ ఇలా ఏమేమి ఉంటాయి తర్వాత మనకు ఫాజిల్ ఫ్యూయల్స్ సోలార్ ఎనర్జీ బయోగ్యాస్ వీటి గురించి అయితే చదువుకోవాలి రెన్యూవబుల్ వర్సెస్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ గురించి చదువుకోవాలి తర్వాత మోషన్ మోషన్ గురించి ఫోర్స్ న్యూటన్ లాస్ గురించి అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్ ఇదైతే చాలా చదువుకోవాలి ఇందులో చాలా టాపిక్స్ ఉంటాయి ఫోర్స్ అండ్ మోషన్ తర్వాత మనకు ఎనర్జీ అండ్ మాసు మూమెంటం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం కఠినమైన బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో మనకైతే క్లారిటీ లేదు మనకు అక్కడ సిలబస్ మెన్షన్ చేసిన ప్రకారం అయితే మనకు టఫ్ సిలబస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది కానీ మీరు ఈజీ టు టఫ్ లెవెల్ అన్నీ చదవండి ఫ్రెండ్స్ అన్నీ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయండి అలాగే గ్రావిటేషన్ వర్క్ ఎనర్జీ పవర్ వీటి గురించి అయితే ఖచ్చితంగా చదవాలి గ్రావిటేషన్ అనేది ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే గ్రావిటేషన్లో యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్ తర్వాత డ్యూ టు గ్రావిటీ మాస్ అండ్ వెయిట్ ఫ్రీ ఫాల్ ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ ఫ్రెండ్స్ కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ తర్వాత ఫ్లోటేషన్ ఫ్లోటేషన్ గురించి చదవండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అందులో త్రష్ అండ్ ప్రెజర్ గురించి ఉంటుంది మరియు ఆర్కిమెడిస్ ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ సౌండ్ సౌండ్ గురించి చదువుకోండి ఫ్రెండ్స్ సౌండ్ గురించి చదువుకోవాలంటే మనకు సౌండ్ గురించి నేచర్ ఆఫ్ సౌండ్ చదువుకోవాలి స్పీడ్ ఆఫ్ సౌండ్ చదువుకోవాలి తర్వాత ఇందులో ఎక్కువ అండ్ సోనార్ అని ఇవి టాపిక్స్ ఉంటాయి అల్ట్రా సౌండ్ ఉంటుంది ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకోవాలి ఈ సౌండ్లో మనకు స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఇయర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాలి ఈ మనకు స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఇయర్ గురించి మనకు ఎయిత్ క్లాస్లో అంటే మన స్టేట్ సిలబస్ ఎయిత్ క్లాస్లో కూడా ఉంటుంది కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మ్యాటర్ నేచర్ అండ్ బిహేవియర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మ్యాటర్ అంటే పదార్థం పదార్థం స్వభావం వాటి యొక్క బిహేవియర్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ వీటన్నిటి గురించి కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ ఇది మనకు స్టేట్ సిలబస్లోనైతే నైన్త్ క్లాస్లో ఉంటుంది మన సెంట్రల్ సిలబస్ గురించి మనం తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ అలాగే మనం చూస్తే మనకు దీనిలో చాలా టాపిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ గ్యాసెస్ లిక్విడ్స్ సాలిడ్స్ ప్లాస్మా ప్లాస్మా అంటే ఏమిటి తర్వాత బోన్స్ బోస్ ఐన్స్టీన్ థీరీ బో ఐన్స్టీన్ కంటెంట్ స్టేట్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకు కొల్లాయిడ్స్ కొల్లాయిడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సస్పెన్షన్ అలాగే మనం చూసుకుంటే ఫ్రెండ్స్ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ తర్వాత అవగాడ్రోలా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటం ఆటం అంటే పరమాణు ఆటం అంటే పరమాణు వీటన్ని అన్నిటి గురించి కూడా చదువుకోవాలి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఇందులో డాల్టన్ ఆటమిక్ తీరి ఉంటుంది జేజే జే థాంసన్ థామ్సన్ తీరి ఉంటుంది రూథర్ ఫాడ్ మోడల్ ఉంటుంది బోర్ మోడల్ ఆఫ్ ఆటం ఉంటుంది ఫ్రెండ్స్ మనం చూసుకుంటే బోర్ పరమాణు నమూనా అంటారు ఇది నైన్త్ క్లాస్లో ఉంటుంది టెన్త్ క్లాస్లో ఉంటుంది లెవెంత్ క్లాస్లో ఉంటుంది ఏ అంటే అది ఎలా ఉంటుందంటే మనకు క్లాస్ వైజు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం టఫ్ క్వశ్చన్స్ అయితే మనం ప్రాక్టీస్ చేయాలి ఇందులో మెటల్ ఐడ్స్ నాన్ మెటల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిఫెంట్ ఎలిమెంట్స్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ గురించి అయితే చూసుకోవాలి మనకు ఇండె ఇందులో మెండలీవ్స్ లా పీరియాడిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అలాగే కెమికల్ సబ్స్టాన్సెస్ గురించి చదువుకోవాలి ఈ కెమికల్ మనకు ఏమేమి ఇంపార్టెంట్ అంటే నేచర్ అండ్ బిహేవియర్ ఆఫ్ యాసిడ్ బేసెస్ సాల్స్ ఇదంతా కూడా ఇంపార్టెంట్ తర్వాత లోరి తీరి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే కెమికల్ రియాక్షన్స్ కెమికల్ రియాక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కెమికల్ అంటే రసాయనిక చర్యలు అంటారు ఇవి కూడా చూసుకోవాలి ఇందులో మనం చాలా బిట్స్ అయితే ప్రొడక్ట్ చేయాలి అలాగే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లోహాలు అలోహాల గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్ మనకు కార్బన్ కంపౌండ్స్ కార్బన్ కంపౌండ్స్ గురించి చదువుకోవాలి కార్బన్ కంపౌండ్స్ అంటే చాలా పెద్ద టాపిక్ ఇందులో మనం చూసుకుంటే పొజిషన్ ఆఫ్ కార్బన్ ఇన్ టేబుల్ తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ హైబ్రిడై డైజెషన్ షేప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ స్ట్రక్చర్ ఫార్ములా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇందులో మనకు హైడ్రోకార్బన్స్ ఉంటాయి ఆల్కహాల్స్ ఉంటాయి తర్వాత కార్బాక్సిక్ యాసిడ్స్ ఉంటాయి సోప్స్ డిటర్జెంట్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలాగే కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ మనం కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ గురించి చదువుకోవాలి ఇందులో పొల్యూషన్ ఆఫ్ రివర్డ్ వాటర్ అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ప్రివెన్షన్ ప్రివెంట్ పొల్యూషన్ అండ్ అట్మాస్ఫిరిక్ కన్జర్వేషన్ ఇదంతా కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ తర్వాత మ్యాన్ మేడ్ మెటీరియల్ మేడ్ మెటీరియల్ గురించి చదువుకోవాలి సిరామిక్స్ సిమెంటు తర్వాత గ్లాసు కార్బన్ ఫైబర్స్ సోప్స్ డిటర్జెంట్స్ పాలిమర్స్ ఫైబర్స్ ప్లాస్టిక్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఖచ్చితంగా చదువుకోవాలి తర్వాత మనకు లైఫ్ ప్రాసెసెస్ గురించి చదువుకోవాలి నీడ్ ఫర్ న్యూట్రిషన్ దీని మీద చాలా బిడ్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి అలాగే మనకు ఫోటో సింథసిస్ దీనిపై ప్రాక్టీస్ చేయాలి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ప్లాంట్స్ ఎనిమల్స్ హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ కూడా చూస్తే చిన్నగా అనిపిస్తాయి కానీ మన టాపిక్స్ పెద్దగా ఉంటాయి అలాగే ఫ్రెండ్స్ మనకు ఎక్స్క్రీషన్ ఇన్ ఎనిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రతిదానికి ఎక్స్క్రీషన్ పార్ట్స్ అయితే ఉంటాయి అవి చదువుకోవాలి ఎక్స్క్రీషన్ ఇన్ ప్లాంట్స్ ఉంటాయి ఇది చదువుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఎనిమల్ అండ్ నర్వస్ సిస్టమ్ చదువుకోవాలి బేసిక్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్ ఇన్ ఎనిమల్స్ గురించి చదువుకోవాలి రిఫ్లాక్సేషన్ చదువుకోవాలి తర్వాత హ్యూమన్ బ్రెయిన్ గురించి చదువుకోవాలి జియో జియోట్రాపిజం పాజిటివ్ నెగిటివ్ గురించి చదువుకోవాలి హార్మోన్స్ ఇన్ ఎనిమల్స్ గురించి చదువుకోవాలి ఎండోక్రైన్ అండ్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ ఇవి గురించి చదువుకోవాలి మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మనకు రిప్రోడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది గురించి దీని గురించి అయితే మొత్తం చదువుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే నెక్స్ట్ మనకు హెరిడిటీ అండ్ ఎవాల్యూషన్ అంటే అనువంశికత వాటి గురించి అయితే చదువుకోవాలి వాట్ ఈస్ హెరిడిటీ తర్వాత మనం చూసుకుంటే ఇన్హెరిటెన్స్ యొక్క లాస్ ఏమైనా అవి చదువుకోవాలి వాటర్ ఫా ఫాజిల్స్ తర్వాత ఎవాల్యూషన్ అండ్ క్లాసిఫికేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్లాసిఫికేషన్లో చాలా రకాలు ఉంటాయి అది చదువుకోవాలి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఐ గురించి మనకు పెద్ద టాపిక్ ఫ్రెండ్స్ అది కూడా చదువుకోవాలి స్ట్రక్చర్ ఆఫ్ ఐ డిఫెక్ట్స్ ఆఫ్ ఐ అండ్ దేర్ కరెక్షన్ తర్వాత న్యాచురల్ రిసోర్సెస్ వీటి గురించి చదువుకోవాలి ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ స్ట్రక్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ సెల్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అలాగే టిష్యూస్ టిష్యూస్ కణజాలాల గురించి చదువుకోవాలి డిఫైన్ టిష్యూ ప్లాంట్స్ ఆఫ్ టిష్యూ అండ్ ఎనిమల్స్ టిష్యూస్ అని చిన్నగా ఇచ్చాడు కానీ మనకు చూస్తే చిన్నగా అనిపిస్తుంది కానీ ఇందులో చాలా టాపిక్స్ అయితే ఉంటాయి ప్లాంట్స్ టిష్యూస్ వేరే ఎనిమల్స్ టిష్యూస్ వేరే అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇందులో లివింగ్ ఆర్గానిజమ్స్లో మనకు బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంటుంది క్లాసిఫికేషన్ అండ్ ఎవాల్యూషన్ ఉంటుంది ప్లాంటే ఎని ఎని ఎనిమేలియా తర్వాత నోమన్ కల్చర్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అలాగే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ చూసుకుంటే హెల్త్ అండ్ ఇట్స్ ఫెయిల్యూర్ డిసీజెస్ దేర్ కేసెస్ టైప్స్ ఆఫ్ డిసీసెస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ డిసీసెస్ గురించి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు అలాగే మనం నెక్స్ట్ చూసుకుంటే మళ్ళీ న్యాచురల్ రిసోర్సెస్లో మనకు ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉంటాయంటే అవర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది అట్మాస్ఫియర్ గురించి చదువుకోవాలి గ్లోబల్ వార్మింగ్ గురించి చదువు చదువుకోవాలి వైండ్ రేను యాసిడ్ రేన్స్ గురించి చదువుకోవాలి తర్వాత ఓజన్ హోల్ గురించి చదువుకోవాలి ఫార్మేషన్ ఆఫ్ ఓజన్ చదువుకోవాలి తర్వాత సాయిల్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ తర్వాత మనకు దానికి సంబంధించిన ప్రీవెన్షన్స్ అవన్నీ కూడా చదువుకోవాలి తర్వాత బయోజియో కెమికల్ సైకిల్స్ అందులో వాటర్ సైకిల్ ఉంటుంది నైట్రోజన్ సైకిల్ ఉంటుంది కార్బన్ సైకిల్ ఆక్సిజన్ సైకిల్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి అలాగే బ్రీత్ ఆఫ్ లైఫ్ ఎయిర్ ఎయిర్ పొల్యూషన్ వాటర్ ఏ వండర్ఫుల్ లిక్విడ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వాట్ ఈజ్ ఓజోన్ లేయర్ తర్వాత మనం చూసుకుంటే ఇంపార్టెంట్ ఫుడ్ రిసోర్సెస్ గురించి చదువుకోవాలి హెన్మ ఎనిమల్ హస్బెండరీ నీడ్ ఫర్ ఇంటర్ క్రాపింగ్ ఇంటర్ క్రాపింగ్ అనేది ఒక పంట ఉంటుంది అది అది ఎలా ఉంటుంది దాని గురించి దాని గురించి చదువుకోవాలి క్రాస్ బ్రీడింగ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చదువుకోవాలి వీటి గురించి బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి మీకు మనం చదువుకోవాల్సిన బుక్స్ ఏమిటి అంటే సిబిఎస్ఈ సిక్స్త్ టెన్త్ వరకు అయితే చదువుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనం ప్రాక్టీస్ బిట్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం గ్యారంటీగా ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ లెవెల్ ప్లస్ టూ ప్లస్ టూ అంటే ప్లస్ టూ లెవెల్ అయితే మనం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి మనం బుక్స్ ఏమో సిక్స్త్ నుంచి టెన్త్ సిబిఎస్ఈ బుక్స్ అయితే ఖచ్చితంగా చదువుకో చదువుకోవాల్సిన అవసరం అయితే ఉంది అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనం బిడ్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రం టఫ్ బిడ్స్ ప్రాక్టీస్ చేయాలి మనం ఎలా ఎలాంటి టఫ్ బిడ్స్ అంటే ప్లస్ టూ లెవెల్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ మనం బిడ్స్ ప్రాక్టీస్ చేయాలి కానీ సిలబస్ మాత్రం ఇంటర్మీడియట్ సిలబస్ కాదు టెన్త్ వరకే సిలబస్ మనకు క్లియర్గా మెన్షన్ చేశాడు మనకు ఓన్లీ బిడ్స్ మాత్రమే ప్లస్ టూ లెవెల్లో ప్రాక్టీస్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది సీసీ నైన్త్ క్లాస్ సిలబస్ ఇది అన్ రివైజ్డ్ సిలబస్ సంబంధించిన ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాటర్ నేచర్ బిహేవియర్ ఇదంతా అన్ రివైజ్డ్ సిలబస్ టాపిక్స్ నేచర్ ఆఫ్ మ్యాటరు తర్వాత పార్టికల్ నేచర్ బేసిక్ యూనిట్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ తర్వాత వరల్డ్ వరల్డ్ ఆఫ్ లివింగ్ సెల్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఇదంతా కూడా నైన్త్ క్లాసు మనకు సిబిఎస్ఈ అన్ రివైజ్డ్ సిలబస్ ఫ్రెండ్స్ మనకు చాలా ఇంపార్టెంట్ నైన్త్ టెన్త్ క్లాస్ సిలబస్ చదువుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది టిష్యూస్ ఆర్గాన్స్ ఆర్గాన్ సిస్టము బయో బయాలజికల్ డైవర్సిటీ ఇవన్నీ కూడా మనకు సిబిఎస్ఈ అన్వైజ్డ్ సిలబస్లో టాపిక్స్ ఎవరికైనా కానీ తెలియకుండా చెప్దామని ఇందులో కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్ హెల్త్ అండ్ డిసీజెస్ తర్వాత చూసుకుంటే మనం మోషన్ ఫోర్స్ వర్క్ మో ఫోర్స్ అండ్ న్యూట్రన్ లాస్ గ్రావిటేషన్ ఫ్లోటేషన్ ఇవన్నీ కూడా మనకు నైన్త్ క్లాసు సిబిఎస్ఈ సిలబస్లోనే ఉన్నాయి వర్క్ అండ్ ఎనర్జీ పవరు సౌండ్ చూడండి ఫ్రెండ్స్ మనకు ప్రతి టాపిక్ కూడా ఉంది ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ బ్యాలెన్స్ ఇన్ నేచరు అవర్ ఎన్విరాన్మెంటు ఫిజికల్ రిసోర్సెస్ బయోజియో కెమి కెమికల్ సైకిల్స్ ఇన్ నేచరు వాటర్ ఆక్సిజన్ కార్బన్ నైట్రోజన్ ఇవన్నీ కూడా మనకు మనం ఇంతకుముందు సిలబస్లో మెన్షన్ చేసినట్టు ఇవి నైన్త్ క్లాస్లోనే ఉన్నాయి సిబిఎస్సి నైన్త్ క్లాస్లోనే ఫుడ్ ఫుడ్ ప్రొడక్షను అలాగే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ టెన్త్ గురించి చూస్తే సీబీఎస్సీ టెన్త్ క్లాసు అండర్వైజ్డ్ సిలబస్ గురించి చూడండి ఇందులో కెమికల్ సబ్స్టాన్సెస్ నేచర్ బిహేవియర్ కెమికల్ రియాక్షన్స్ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ తర్వాత మెటల్స్ నాన్ మెటల్స్ కార్బన్ కంపౌండ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్ మనం చూసుకుంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆఫ్ టాపిక్స్ ఎలిమెంట్స్ ఇందులో చాలా ఉంటాయి మళ్ళీ సబ్ టాపిక్స్ ప్రతి దాంట్లో కూడా మనకు చాలా అంటే చాలా సబ్ టాపిక్స్ ఉంటాయి తర్వాత ద వరల్డ్ ఆఫ్ లివింగ్ లైఫ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇన్ ఎనిమల్స్ అండ్ ప్లాంట్స్ ఇందులో చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మనకు నర్వస్ సిస్టమ్ వాలంటరీ ఇన్వాలంటరీ రిఫ్లెక్స్ యాక్షన్ ప్లాంట్ హార్మోన్స్ రిప్రొడక్షన్ మళ్ళీ రిప్రొడక్షన్లో చాలా మనకు ఉంటాయి సేఫ్ హెచ్ఐవి వీటి గురించి కూడా చదువుకోవాలి హెరిడిటీ అండ్ ఎవాల్యూషన్ గురించి చదువుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే న్యాచురల్ ఫినామినా ఇదంతా సిబిఎస్ఈ అన్ రివైజ్డ్ సిలబస్ ఇది మీకు ఎలా ఉందో చూద్దామని చూపెడదామని ఇందులో యాడ్ చేశాను ఎఫెక్ట్ ఆఫ్ కరెంటు మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంటు ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మనకు న్యాచురల్ రిసోర్సెస్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అవర్ ఎన్విరాన్మెంటు మేనేజ్మెంట్ రిసోర్సెస్ ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకు జనరల్ ఇంగ్లీష్కు టెన్ మార్క్స్ ఇచ్చాడు జనరల్ హిందీకి టెన్ మార్క్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్కు టెన్ మార్క్స్ ఇచ్చాడు అలాగే అనైటికల్ ఎబిలిటీకి ఫిఫ్టీన్ మార్క్స్ న్యూమరికల్ ఎబిలిటీకి టెన్ మార్క్స్ కంప్యూటర్ లిటరస్కి ఫైవ్ మార్క్స్ టీచింగ్ ఆప్టిట్యూడ్కు ట్వంటీ మార్క్స్ సబ్జెక్టు నాలెడ్జ్కు హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్గా వన్ ఎయిటీ మార్క్స్ ఉంటే అందులో మనకు హండ్రెడ్ మార్క్స్ సబ్జెక్టు నాలెడ్జ్ కాబట్టి మీరు ఏ విధంగా ప్రిపేర్ అయినా ఫ్రెండ్స్ టోటల్గా మీరు మీ డేలో ఎయిట్ అవర్స్ ప్రిపేర్ అయితే అందులో ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా సబ్జెక్టు నాలెడ్జ్పై దృష్టి పెట్టండి అలాగే ఈ ఫైవ్ అవర్స్లోనే మీరు వివిధ రకమైన బిడ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి ఎంత చదివితే అంత బిడ్స్ ప్రాక్టీస్ చేయడం అనేది మీకు బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు క్వశ్చన్స్ ఏ విధంగా అయినా అడగవచ్చు కాబట్టి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు చాలా యూజ్ ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటి అంటే మనకు అనలైటికల్ ఎబిలిటీ మరియు టీచింగ్ యాప్టిట్యూడ్కు వేటేజ్ ఇచ్చాడు అనలైటికల్ ఎబిలిటీకి మరియు టీచింగ్ యాప్టిట్యూడ్కు వేటేజ్ ఇచ్చాడు కాబట్టి ఈ రెండు సబ్జెక్టులపై కూడా మనకు దృష్టి పెడితే చాలా బెటర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా అనలైటికల్ ఎబిలిటీ ఫిఫ్టీ మార్క్స్ ఉంది తర్వాత టీచింగ్ ఆప్టిట్యూడ్ పెడగానికి ట్వంటీ మార్క్స్ ఉన్నాయి ఇవి కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఎందుకంటే దీనికి వేటేజ్ ఉంది చాలా ఇంపార్టెంట్ అలాగే మనకు ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అయినా సరే తర్వాత ఎగ్జామ్లో అయినా సరే ఖచ్చితంగా మనకు కరెక్ట్ అయిన ఆన్సర్లే మనం అక్కడ ఆన్సర్ చేయాలి లేకుంటే ఖచ్చితంగా నెగిటివ్ మార్క్స్ మనకు వచ్చే అవకాశం ఉంది మనకు జాబ్ మిస్ అయ్యే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ మనం చూసుకుంటే మనకు శాలరీ మాత్రం ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ ఉంది ఫ్రెండ్స్ చాలా మంచి శాలరీ కాబట్టి జాబు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ క్వశ్చన్ విధంగా అడుగుతారు మనకు గ్యాస్ లీక్డి భోపాల్ గ్యాస్ ట్రా భోపాల్ ట్రాజడీ తర్వాత ట్యూబరోక్యులసిస్ క్యూలసి కేసుర్ బై తర్వాత హెచ్ఐవి మెయిన్లీ ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ ఫ్రెండ్స్ ఇంతకంటే టఫ్ క్వశ్చన్స్ కూడా అడగవచ్చు కాకపోతే నేనైతే ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీకు చూపెట్టాను ఇంకేమైనా నాకు టీజీటీ సైన్స్పై అప్డేట్స్ ఏమైనా వస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ దయచేసి వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్